తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫైవ్కు సంబంధించి ఏర్పాట్లు సురవేకంగా జరుగుతున్నాయి ఏప్రిల్ లేదా మేలో ఐదో సీజన్ ప్రారంభించాలనుకుంటున్న నిర్వాహకులు ఇప్పటికే పనులు ప్రారంభించేశారు ఇక ఈ క్రమంలో హోస్ట్గా మరోసారి నాగార్జునను ఖరారు చేసుకున్నారు ప్రస్తుతం కంటెస్టెంట్ల కోసం సంప్రదింపులు కూడా జరుపుతున్నారు కరోనా నేపథ్యంలో గత సీజన్లో ఎక్కువ మంది యాంకర్లు యూట్యూబర్లను తీసుకోగా ఈసారి వారితో పాటు పలువురు వాళ్ళు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిని తీసుకోబోతున్నట్టుగా సమాచారం ఈ నేపథ్యంలో యాంకర్ రవి హైపర్ ఆది టిక్టాక్ దుర్గారావు యాంకర్ వర్షిణి టిక్టాకర్ దీపికా పిల్లి యూట్యూబర్ షణ్ముఖ్ పలువురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ఇక తాజాగా మరో సింగర్ పేరు టాలీవుడ్లో వినిపిస్తుంది ఓ న్యూస్ ఛానల్లో కెరీర్ని ప్రారంభించి ఇప్పుడు సింగర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న మంగ్లీని ఈ సీజన్ కోసం నిర్వాహకులు పరిశీలిస్తున్నారు అయితే గత సీజన్లో కూడా మంగ్లి పేరు వినిపించింది అయితే మొదటి పదహారు మందిలో ఆమె రాలేదు ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లి రాబోతుందని క్వారంటైన్లో కూడా ఉందని టాక్ వచ్చింది అయితే అవేవి నిజం కాలేదు కానీ ఈసారి మాత్రం ఆమెను ఖచ్చితంగా హౌస్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది ఇక సింగర్గా మంగ్లికి మంచి గుర్తింపు ఉంది దాదాపుగా అన్ని పండగలకు ప్రత్యేక పాటలు పాడుతుంటారు ఇక సినిమాలో ఈ మధ్య మంగ్లి పాడుతున్న పాటలకు మంచి ఫేమస్ను కూడా సంపాదించుకుంది ఆమె పాడిన పాటల్లో వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ రాముల రాముల పాటలు మంచి ఆదరణ పొందాయి అలాగే నర్సపల్లి అంటూ ఇటీవల ఆమె పాడిన ప్రైవేటు పాట ఇప్పుడు చాలా చోట్ల వినిపిస్తుంది